ఏంట్రా మళ్ళీ ఏమైంది? శివగాడి మీద నాకు ఎందుకు అనుమానంగా ఉందిరా. ఎందుకు? వాడికేమైంది? నీళ్లలో అంతసేపు ఉన్నాడా? మళ్ళీ తిరిగేలా వచ్చాడు. ఒకవేళ చనిపోయి దయ్యమై. చాచా అలా ఏం జరగదు. రే రే శివా, అరే శివా, అరే ఏమైందిరా, ఏమైందిరా? నువ్వెందుకు వచ్చావురా? నీకు సిగరెట్ అలవాట్లేదు కదా. ఈరోజు నుంచి నేను కూడా తాగుతాను. అలవాట్లేని పనులు ఎందుకురా చేయడం? బాబాయ్, నాకు శివగాడి మీద డౌట్గా ఉంది బాబాయ్. వాడు చచ్చిపోయి దయ్యమై వచ్చాడేమో అని భయంగా ఉంది. వాడు చచ్చిపోతే మన లోపల ఉన్నది ఎవడరా? ఇంగ్లీష్ సినిమాలు చూడట్లేదా? మనుషులు చచ్చిపోయి పగ తీర్చుకోవడానికి దయ్యాలా వేస్తాయి. పగ ఇప్పుడు వాడు ఎవడి మీద పగ తెచ్చుకుంటాడరా? ఇదిగో వీడి మీదే. వీడే కదా వాడిని నీళ్ళలో ముంచి చంపేసింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు చూసావా? లేదు. మరి సరే, నన్ను చూసుకుంటాను. రే ఎక్కడ పోయరా? అడవా. నేను వస్తాను. ఏంట్రా తగ్గుతున్నావు? ఏంట్రా రే శివ, ఏమైందిరా? రఫీ రే ఏమైందిరా, ఎందుకలా పరిగెడుతున్నా? శివగాడు, శివగాడు, శివగాడు చనిపోయాడ్రా, టైం అయిపోయాడ్రా. నేను చూసాను వాడిని. ఏంటి, వాడు నిజంగా చనిపోయాడా? అవునురా, వాడు మరోవైపే వస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడున్నావురా? నాకు నాకు కూడా అర్థం కావట్లే. ఇదేంట్రా ఈ చెట్టు, మనం ఎప్పుడెక్కాం? ఎవరు ఎవరు నా కళ్ళద్దాలు తీసింది? నేనేరా, తీసుకో. చెప్పి చావచ్చు కదా, నేను భయపడి చస్తే. ఎక్కడికి వెళ్ళారు బాబాయ్?
అయితే పారిపోతే పోదండి. అవును. లేదు. ఏంటి? వాడికి వాడు చనిపోయినట్టు తెలియదు, అందుకే వాడు ఇంకా బ్రతికున్నానని అనుకుంటున్నాడు, అందుకే తిరిగి వచ్చాడు. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? చనిపోయినా కూడా వాడు మన కోసం తిరిగి వచ్చాడు. వాడు ఫ్రెండ్స్ గా వాడికి మన మధ్య చెప్పాలి. వాడు మనల్ని ఏమైనా చేస్తే? అవును. ఏం చేయడు, నాకు ఆ నమ్మకం ఉంది. అదిగోరా శివగాడు. అరే శివా, నువ్వు చనిపోయావురా? అదే తెలియకుండా మా వెనకాల వస్తున్నావురా? ఇదిగోరా నీ శవం. అంటే నేను చనిపోయానా? అదిగో, అంటే అమ్మో మనం కూడా చనిపోయామా? మనము చనిపోయాం. నాకేం అర్థం కావట్లేదు. అవును, మనందరం ఆ నీటిలోనే చనిపోయాం. చనిపోయిన తర్వాత కూడా ఫ్రెండ్స్ గానే ఉండిపోతాం, ఏమంటారు? మనం ఫ్రెండ్స్ గానే మిగిలిపో